style. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం బ్యాంగిల్ స్పెషల్ చెక్ చేసాం అండ్ ఇంకో స్పెషల్స్ ఏమున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం అండ్ ఆల్సో చెక్ చేద్దాం కూడా. సో నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈవెన్ హావ్ వెరీ గుడ్ వెరైటీ ఇన్ యాంటిక్ అండ్ అన్కట్ డైమండ్ జ్యువెలరీ అండ్ ఈవెన్ టెంపుల్ జ్యువెలరీ విచ్ ఇస్ క్వైట్ ఇన్ ట్రెండ్ దిస్ డేస్. సో యు కెన్ హావ్ ఎ లుక్ అట్ దిస్ సెట్. దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ అండ్ అన్కట్ డైమండ్ జ్యువెలరీ. యు కెన్ సీ బ్యూటిఫుల్ వర్క్మెన్షిప్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ ఓవర్ హియర్ విత్ అన్కట్స్ అండ్ రూబీస్. సో ఇది ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ది హారం ఇస్ 97 గ్రామ్స్ అండ్ ద జుంకాస్ ఆర్ 20 గ్రామ్స్. సో ద కంప్లీట్ సెట్ ఇస్ 120 గ్రామ్స్. ఓకే, అంటే 12 తులాలు. Yes, వెరీ గుడ్ ఫర్ బ్రైడల్ జ్యువెలరీ. అంటే బేసిక్గా మనకి పూర్వకాలంలో వచ్చేసి మనం పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు వేసుకునే వాళ్ళు అండి ఇలాంటి జ్యువెలరీ. అంటే రాజుల కాలం కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు. అదే రీమోడల్ చేసి అంటే మనకి కంప్లీట్గా ఒక హారం టైప్ ఇచ్చారు. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఏ స్వామి ఇచ్చారు అంటే ఇది లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ. అండ్ దీంట్లో మనకి ముగ్గురు దేవతలు కనిపిస్తున్నారు. అండ్ దీంట్లో మనకు వచ్చేసి కంప్లీట్ స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ మంచి డిజైన్ ఇచ్చారు. అంటే పట్టి టైప్ డిజైన్ అంటారు కదండి, ఆ డిజైన్ ఇచ్చారు. రూబీస్ తోటి కూడా మంచి వైట్ అండ్ ఆల్సో రూబీ మిక్సింగ్ వర్క్ ఇచ్చారు. అండ్ బుట్టలు మనకి పూర్వకాలంలో బుట్టలు చాలా ఫేమస్ కదా, ఆ బుట్టల్ని కొంచెం రీమోడల్ చేసి ఇప్పుడు మనకి ఒక మంచి అవుట్పుట్ ఇస్తున్నారు. అండ్ ఈ బుట్టలు వచ్చేసి మనకి రెండు బుట్టలు కలిపి రెండు తులాల్లో ఇస్తున్నారు. అండ్ దీనికి కూడా మంచి ముత్యాలు యాలెట్ తీశారు. అండ్ దీనికి మనకి చెవు కమ్మ వచ్చేసి మంచి పువ్వు డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా చిన్న చిన్న పూల డిజైన్ ఇచ్చారు. అంటే మనకి పూర్వకాలంలో బుట్టలు అంటే ప్లెయిన్గా లేదంటే పంజరాలు అనేవాళ్ళు, దాన్ని కొంచెం రీమోడలింగ్ చేసి మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ రెండు తులాల్లో మంచి ఇంత మంచి జ్యువెలరీ దొరుకుతున్నప్పుడు ఇవి మనకి స్పెషల్గా పార్టీ వేర్ ఎక్కువగా బాగుంటాయి. అండ్ ఆల్సో ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కువగా యూజ్ అవుతాయండి. చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. కుందన్ పనిలో బిల్లా ప్లస్ యాంటిక్ పరిమాణంలో చైన్ ఉన్నాయి. ఓకే, ఇది మొత్తం బిల్లా కుందన్ పనిలో వచ్చింది ప్లస్ బీడ్స్. అంటే కంప్లీట్గా 79 గ్రామ్స్. ఓకే, 7 తులాల్లో మనకి కంప్లీట్గా కుందన్స్ తోటి బీడ్స్ తోటి వర్క్ చేశారంటే. అండ్ దీంట్లో వచ్చేసి ఈ లాకెట్ మనం చూసినట్టయితే ఒక ఓల్డ్ అండ్ ఆల్సో ట్రెండ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనకి దీన్ని చూస్తే తెలిసిపోతుంది. ఇది మువ్వలు అంటారు కదా, ఆ మువ్వల్ని దీనికి మంచి అంటే లుక్ కోసం ఇలా మనకి ఇచ్చారు. అండ్ ఆల్సో దీంట్లో కూడా మనకి కంప్లీట్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అండ్ ఆల్సో మంచి గోల్డ్ వర్క్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి చెవులు వచ్చేసి కంప్లీట్గా కొంచెం హెవీగా అండ్ ఆల్సో సింపుల్గా రెండు ఉన్నాయండి మిక్సింగ్. దీంట్లో ముత్యాలు వచ్చేసి చిన్న వేలాడేటట్లు చిన్నగా ఇచ్చారు. అండ్ ఆల్సో దీంట్లో రూబీ స్టోన్స్ అండ్ ఆల్సో కొంచెం మీనా ఓకే అవి కూడా మిక్స్ చేశారు. అండ్ చూస్తున్నట్టయితే ఎంత కలర్ఫుల్గా, ఎంత అంటే బ్రైడల్ కోసమే కాదు అండ్ ఆల్సో మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో దీనికి స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే మనకి మీకు గుర్తుందో లేదో మన రాజుల కాలంలో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకున్నారు వారు. అండ్ అలాంటి జ్యువెలరీ ఇప్పుడు మనకి కావాలి అన్నా మార్కెట్లో దొరకదు. అండ్ అసలు చాలామంది ట్రై చేస్తుంటారు అలాంటి జ్యువెలరీ ఎక్కువగా ఇప్పుడు ఫాలో అవుతున్నారండి ట్రెండ్ యూత్ అందరూ.